हाय हेलो वेलकम माय चैनल पावर सीक मीडिया पंडरीपूर दीनी पंडरीपूर अनी कूडा अंटारू इदी महाराष्ट्र लोनी सोलापूर जिल्लालो कलदू इदी सोलापूर जिल्ला नुंडी 73 किलोमीटर दूरंलो कलदू सोलापूर जिल्लालो उन्न ई क्षेत्रानिकी अन्नी प्रधान पट्टणाल नुंची रोड्डु रवाणा सौकर्यालु उन्नायी। ओम नमो पांडुरंगाय, ओम नमो पुंडरीक वरदाय, ओम नमो नारायणाय अंटू श्री पांडुरंग स्वामीवारी लीला विशेषालतो पुनीतमैन पुण्यक्षेत्रं पंडरीपुरं पंडरीपुरानिकी चेरुकुन्न भक्तुलु मुंदुगा ई पुण्यक्षेत्रानिकी आनुकोनि प्रवहिस्तुन्न चंद्रभागा नदिलो स्नानालु चेस्तारु। इक्कड स्नानालु चेस्ते సకల పాపాలు హరిస్తాయని ఇక్కడ భక్తుల విశ్వాసం। శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలవడం జరుగుతుంది। శ్రీ మహావిష్ణువు తన భక్తుడు పుండలీకుడికి మోక్ష సిద్ధి ప్రసాదించడానికి ఈ క్షేత్రంలో పాండురంగడిగా అవతరించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది। శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రం నందు కొలువై ఉండడానికి పుండరీకుడే కారణమని చెప్తారు। చంద్రభాగా నదిలో స్నానాదికాలు చేసిన తరువాత ముందుగా పుండలీకుణ్ణి దర్శించిన తరువాత పాండురంగ స్వామి వారిని దర్శించుకుంటారు। పండరీపురం ప్రధాన ఆలయం ముందు భాగంలో సంత్ నామదేవ్ మహాద్వారం భక్తులకు దర్శనమిస్తుంది। ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపుగా తిరిగితే జోకామేల మందిరం దర్శనమిస్తుంది। స్వామివారి భక్తుడైన జోకామేల భక్తుల కోరికలను స్వామివారికి తెలియజేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం। పండరీపురంలో శ్రీ పాండురంగడు విలవడం వెనుక ఒక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది। పుండరీకుడు ఇహ భోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను సైతం నిర్లక్ష్యం చేశాడు। విష్ణు భక్తులైన అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకొని తన కొడుకు బుద్ధి మార్చమని వేడుకునేవారు। కాలక్రమంలో వైశ్యలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను భార్యను కూడా ఇంట్లో నుంచి గెంటేశాడు। అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయం అయ్యి అహోరాత్రులు అన్నపానీయాలు మానేసి పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవ చేశాడు। ఒకసారి తన భక్తుని పరీక్షించదలసిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయట నుంచి పిలిచాడు। పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతాపితరులకు నిద్రాభంగం అవుతుందని అందుకని కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకను విసిరి దాని మీద వేచి ఉండమంటాడు। భక్తవశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుక మీదే నిల్చొని ఉంటాడు। పుండరీకుని భక్తికి మాతాపితరుల సేవా తత్పరకు మెచ్చి వరము కోరుకోమనగా అక్కడ ఇటుక మీద నిల్చొని ఉన్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి గోమని కోరాడు। విఠలుడు అనే పేరు విట్టులోంచి వచ్చిందంటారు। విట్టు అంటే కన్నడంలో మరాఠీలో ఇటుక అని అర్థం। శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలవడం జరుగుతుంది। శ్రీ మహావిష్ణువు తన భక్తుడు పుండలీకుడికి మోక్ష సిద్ధి ప్రసాదించడానికి ఈ క్షేత్రంలో పాండురంగడిగా అవతరించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది।
శ్రీ పాండురంగ స్వామివారు ఇక్కడ ఈ క్షేత్రం నందు కొలువై ఉండడానికి పుండరీకుడే కారణమని చెప్తారు. పండరీపూర్ ఆలయంలో రుక్మిణి, సత్యభామ, రాధిక తో పాటు అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు దర్శించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ సిక్ మీడియా.